హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 3 Steps to Tech. ప్రీవియస్గా మనం అప్లోడ్ చేసిన వీడియోలో ఫ్రీ వెబ్సైట్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అనేది స్టార్ట్ చేయబోతుందని చెప్పాను కదండి. సో దానికి సంబంధించిన ఈ వీడియో కూడా, సో దానికి నేను రిలేటెడ్గా ఒక ప్లేలిస్ట్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందు బ్లాగింగ్ గురించి ఒక సిరీస్ అనేది కంప్లీట్ చేసాము, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వెబ్సైట్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ గురించి కూడా నేను ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏవైతే వీడియోస్ చేస్తున్నానో టోటల్గా వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిన అన్ని కూడా ఈ ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలంటే కనుక మీరు ఈ ప్లేలిస్ట్ అనేది ఫాలో అయినట్టే కనుక రెగ్యులర్గా నేను ఏవైతే అప్డేట్స్ పెడుతున్నానో అవన్నీ కూడా మీరు చెక్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసి డిజైనింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మన డెమో వెబ్సైట్ ఏదైతే ఉందో sandeep3stitech.xyz అనేది టోటల్గా దాంట్లో డేటా అంతా కూడా నేను రిమూవ్ చేయడం జరిగింది. సో వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి పర్టికులర్ ఈ హోమ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్తో నేను క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆప్షన్, దీనికి మీరు ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్ వచ్చేసి ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్, అదేవిధంగా ఆస్ట్రా థీమ్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఫ్రీ వర్షన్లో మనకి బేసిక్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదండి, దాంట్లో మనం ఈరోజు ఇన్నర్ సెక్షన్ ఆప్షన్ గురించి మాట్లాడబోతున్నాం. సో వన్స్ మీరు ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది పింక్ కలర్లో, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి బ్లాక్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీనిలో మనకి సింగిల్ బ్లాక్ కావాలా లేదా డబుల్ త్రిబుల్, ఇలా మనకి నచ్చిన బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సైజ్ పరంగా, అదేవిధంగా మనకి మల్టిపుల్ కావాలంటే మల్టిపుల్ లేదా సింగిల్ కావాలంటే సింగిల్ మనకి ఇక్కడ ఆప్షన్ ఉన్నాయి. సో నేనైతే ప్రజెంట్ సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే మనకి టాప్లో ఒక సెక్షన్ అనేది రావడం జరుగుతుంది, మనం అయితే బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నామో. అయితే ఈ బ్లాక్లో మళ్ళీ మనం ఇన్నర్ సెక్షన్స్ యాడ్ చేయాలి అంటే కనుక అగైన్ మళ్ళీ ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇన్నర్ సెక్షన్ దీన్ని జస్ట్ డ్రాగ్ చేసి మనం ఏదైతే బ్లాక్ యాడ్ చేసామో ఈ విధంగా బ్లూ లైన్ వస్తుంది, అక్కడ మీరు డ్రాప్ చేయండి. సో డ్రాప్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ 2 ఇన్నర్ సెక్షన్ అనేసి రావడం జరిగింది. సో ఇది 1, అదేవిధంగా 2. ఇంకా మీరు ఎక్కువ ఇన్నర్ సెక్షన్ని ఇదే ఎలిమెంట్లో యాడ్ చేయాలి అనుకుంటే అగైన్ మళ్ళీ మీరు ఈ ఇన్నర్ సెక్షన్ ఆప్షన్ మళ్ళీ డ్రాగ్ చేసి ఇక్కడ మీరు డ్రాప్ చేయొచ్చు. ఇంతకుముందు 2 ఉన్నాయి కాస్త, ఇప్పుడు మనకి 4 అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం సెక్షన్స్ అనేవి ఒకటే ఎలిమెంట్లో యాడ్ చేసుకోవాలి, ఒకటే టెంప్లెట్ కింద మనం డిజైన్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ ఇన్నర్ సెక్షన్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ఇన్నర్ సెక్షన్లో మనకి నచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయి, లైక్ టెక్స్ట్ యాడ్ చేయడం కానీ, ఇమేజ్ యాడ్ చేయడం కానీ, అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు టాపిక్లో మనం కేవలం ఇన్నర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక టెంప్లెట్లో మనం ఇన్నర్గా ఏమన్నా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నా లేదా ఎక్స్ట్రా ఇమేజ్ కానీ స్లైడ్స్ కానీ యాడ్ చేయాలంటే మనకి ఈ ఇన్నర్ సెక్షన్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 3Steps to Tech యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు. ఈ ట్యూటోరియల్స్ టోటల్గా కూడా వర్డ్ప్రెస్ డిజైనింగ్ గురించే ఉంటాయండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసాము. ఈ ప్లేలిస్ట్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను, వాటిని మీరు ఫాలో అయితే కనుక మీరు కూడా వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.